ప్రపంచమంతా ఇప్పుడు ప్రకృతి చికిత్స వైపు చూస్తోంది. పంచభూతాల సాయంతో ఎలాంటి మందులు లేకుండా చేస్తున్న ఈ సహజ వైద్యం క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ ప్రకృతి వైద్యులు డాక్టర్ శ్రీ రామచంద్రరావు గారు ఆలేరులోని గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ ను సందర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగ విద్యాలయాన్ని స్థాపించి దేశ విదేశాల నుంచి వచ్చే వారికి ఉచితంగా చికిత్సలు అందిస్తున్న నిస్వార్థ ధన్వంతరి డాక్టర్ శ్రీ రామచంద్రరావు గారు. ఆయనకు గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ యాజమాన్యం సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ ఎండి తాటిపల్లి శ్రీనివాస్ గారు డాక్టర్ రామచంద్రరావు గారికి రిసార్ట్స్ లో ఉన్న నిర్మాణాలను చూపించారు, ప్రత్యేకతల్ని వివరించారు. దాదాపు 100,000 చెట్లతో ఔషధ వనంగా ప్రకృతికి పుట్టినిల్లుగా 120 ఎకరాల్లో తీర్చిదిద్దిన గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ ను డాక్టర్ రామచంద్రరావు గారు ఎంతగానో ప్రశంసించారు. ఇప్పుడు పట్టణ జీవనానికి విసిగెత్తిన ప్రజలు ఇలాంటి చోట నివసించడానికి ఇష్టపడుతున్నారన్నారు. ప్రకృతితో మమేకమైతే ఎలాంటి వ్యాధినైనా తగ్గించుకోవచ్చని ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల, మన అమ్మే వైద్యురాలు అన్నారు. ప్రకృతి వైద్యంతో బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, మోకాళ్ళ నొప్పుల్లాంటి ఎలాంటి వ్యాధినైనా తగ్గించవచ్చని వివరించారు. పవిత్ర యాదాద్రి పట్టణానికి అతి చేరువలో హైదరాబాద్ వరంగల్ హైవే మీద ఇంత గొప్ప రిసార్ట్స్ నిర్మించిన చైర్మన్ గుండా ప్రకాష్ రావు గారు, ఎండి తాటిపల్లి శ్రీనివాస్ గారిని డాక్టర్ రామచంద్రరావు గారు అభినందించారు. ఎంతో పని ఒత్తిడిలో కూడా రిసార్ట్స్ ను సందర్శించిన డాక్టర్ రామచంద్రరావు గారికి ఎండి తాటిపల్లి శ్రీనివాస్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఘనంగా సత్కరించారు. టాప్ తెలుగు టీవీ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ భట్ల శ్రీనివాస్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్ గారు మరియు భవిత శ్రీ చిట్ ఫండ్స్ రిసార్ట్స్ సిబ్బంది రామచంద్రరావు గారిని శాలువాతో సత్కరించారు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.